గుడ్ మార్నింగ్ రిచ్ ట్రక్ రైడర్స్కి వెల్కమ్ అండి. ప్రజెంట్ అయితే మనం తనుల ఇందుర్తి టూలో ఉన్నాము. ప్రజెంట్ లోడింగ్కి అయితే వెళ్తున్నాము. 6:30కే పంపించేశారు లోనికి. నిన్న తక్కువ బళ్ళు అయిపోయినాయని ఈరోజు ఎర్లీగా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇది వేబిల్ కంటైనర్, ఇక్కడ వేబిల్ ఇస్తారు. ముందుకెళ్తేనేమో కాటా వస్తుంది, రైట్ సైడ్లో కాటా వస్తుంది. ఆ కాటా దాటిన తర్వాత మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళి రౌండ్ కొట్టుకొని కుప్పల చుట్టూ రౌండ్ కొట్టుకొని రావాలి లోడింగ్ పాయింట్కి. అయితే ఫస్ట్ బండి అయితే మనదే ఈరోజు. ఫస్ట్ బండి అయితే మనదే ఉంది. లోడింగ్ స్టార్ట్ చేయలేదు. లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. మెషిన్లు అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇసుక కుప్పలు అయితే బాగానే ఉన్నది. ఇది ఇందుర్తి 1. తనకైతే లోడింగ్ ఇప్పుడు ఎర్లీగానే స్టార్ట్ చేస్తారు. తొందరగా వచ్చేసిన లోపలికైతే బండ్లు కూడా వస్తున్నాయి. లోడింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ బండి మనది లోడ్ చేసుకొని వెళ్ళిపోవాలి తొందరగా. నిన్ననే వచ్చినాం. ఆల్మోస్ట్ ఏమైందంటే బండ్లు చాలా ఉన్నాయి. మొన్న రాత్రి వర్షం పడేసరికి లోడింగ్ లేట్గా స్టార్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం 12:30 1:00 అట్లా స్టార్ట్ చేసారు. అట్లా అయ్యేసరికి బండ్లు అయితే ఎక్కువైపోయినాయి. నిన్న 120-130 బండ్ల వరకు వచ్చి 130 బండ్లు వస్తే 60 బండ్ల వరకు లోడింగ్ చేశారు. నిన్న టైం అయిపోయింది. ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇక మనకైతే లోడింగ్ చేసుకొని వచ్చేసినాను. ఇక్కడ పార్కింగ్ అయిపోయింది. ఫస్ట్ బండి మనదే. ఆ పార్కింగ్ చూడరి, ఇందుకు వారిని పారి. ఇది మినిమం ఒక 90 బండ్లు ఉంటుండొచ్చు. రాత్రి అయితే 60-70 ఉండే. మళ్ళీ 20-30 వచ్చినట్టున్నాయి. రోడ్డు మీద అయితే ఏమిటో కంప్లీట్గా. ఫస్ట్ బండి మనదే లోడ్ అయింది. ఎంతమంది మీరు టీము? ఇవాళ ఎన్ని వచ్చినాయి టీములు? 7. నిన్న ఎన్ని వచ్చినాయి? ఎందుకు తోలేదు మీ తనువులా? 8 టీములు. ఇదే ఊరు? అదే. 8 టీములు. టీంకి 5గురా? తక్కువ మంది వచ్చారు కదా. ఒక్కరికి 3,000 పడ్డాయా? మీరే మేలు ఉన్నట్టుందే. మాకంటే మొన్న 3,000 పడ్డాయంట. బండ్లు ఎక్కువ లోడ్ అయిపోయినసరికి 3,000 పడ్డాయంట ఒక్కరికి. అందుకని ఈరోజు టీంలు ఎక్కువ వచ్చినాయి. మామూలుగా మనం మినిమం 100 బండ్లు అయినాయి అనుకో. మినిమం 700 ఇస్తారు ఒక బండి లెవెలింగ్ చేస్తే. 100 బండ్లు అయినా కానీ 30,000 పెడితే వీళ్ళకు తక్కువ తక్కువ జనం ఉన్నా కానీ మంచి లెక్క అమౌంట్ అయితే వీళ్ళు లేబర్ వీళ్ళు అంతా. అంటే ఎర్లీగా లోడ్ అయిపోతే కూడా మనం కూడా సల్ల కూడా తొందరగానే వెళ్ళిపోవచ్చు. ఓలాయనా ఎవరు ముసలాయనా? తోటి మధ్యగానే ఉన్నాయా మాకు? ఇంకా ఒక్కరా శివా? ముచ్చట తర్వాత పని చేయరే. నీ బలం చూపించక చిన్నగలవు పెద్దనా. ఆకలి కాబట్టి మీరేమో లేడీ చేయబడుతుంది. తిన్నానే చిన్నగానే సింపకే పెద్దను ఎర్ర చెట్టన్నా. నిన్నే మోతాదు మోతాదు కదింపు. మరి కాదా, నువ్వు గట బలం చూపిస్తే చినిగిపోతావు నా బట్ట. ఎండకైనా ఆనకు నాని చినుకు ఉండే అది. గాలికి వెళ్ళిపోకుండా కానీ చినుకోకుండా కూడా ఉండాలిగా. రెండో బ్యాచ్. ఎంత? ఒక వడ ప్లేట్ పూరి. ఒక వడ ఒక ప్లేట్ పూరి. ఒక ప్లేట్ పూరి అన్న. ఆ ప్లేట్ పూరి ఒకటే సింగిల్ వడ. ప్రజెంట్ అయితే మనం వరంగల్ బైపాస్కి వచ్చినాం. టైం వచ్చేసి 10:00 అయింది. మినిమం 9:40 గంటలు వచ్చినాం మనం. ఆకలిస్తూ ఉండే. ప్రజెంట్ అయితే మనకు మొబైల్ క్యాంటీన్లో మన వరంగల్ బైపాస్లో కానీ హైదరాబాద్ కూడా కంపల్సరిగా చాలా ఉంటాయి. ఇక్కడ కానీ రోడ్డు అవతల కూడా కానీ మొబైల్ క్యాంటీన్స్ అయితే బాగుంటాయి. పర్లేదు, ఒక 5 రూపీస్ ఎక్కువ తీసుకున్నా కానీ టిఫిన్స్ అయితే బాగా పెడతారు. టిఫిన్ అయితే వేసేసాం మనం.
అంత లోపు టైర్లు కూడా చల్లబడిపోతాయి. లిక్విడ్ అయితే బండికి లిక్విడ్ పోసుకోవాలి మనం ఈరోజు కూడా. ఆల్మోస్ట్ 2 పాయింట్లు ఉంది, కాకపోతే 2 పాయింట్లు ఉన్నప్పుడే లిక్విడ్ పోసుకోవాలి కంపల్సరీగా మనం. టైర్లు అయితే పెద్దగా అయితే హీట్ కాలేదు, కొద్దిగా వెదర్ అయితే ఎండ అయితే మామూలుగానే పడుతూ ఉంది ప్రజెంట్. ఇప్పుడు టైర్లు అయితే ప్రాబ్లం ఏం లేదు మంచిగా. ఆల్మోస్ట్ కస్టమర్కి ఒక వీడియో పెట్టమన్నారు, అన్లోడింగ్ ఉంది, పోగానే అన్లోడ్ అయిపోద్ది ఈరోజు. ముందుగా అందరికీ అయితే వినాయక చవితి శుభాకాంక్షలు. వేసిన మొన్న వేసిన సెట్ ఇదే సూపర్గా ఉంది. ఇదే హౌసింగ్ ఇంతకుముందు దీని చేస్తే ఒక టైర్ పగిలిపోయింది ఇంతకుముందుకు పోయిన లాస్ట్ ట్రిప్లో. ఇది మనకు లిక్విడ్ ట్యాంక్ ఇసుక చూడు లోడింగ్ కాడ మొత్తం బంపర్ మీద సైడ్ బార్డర్ మీద పడిపోయింది బాగా. తీసేయాలి తొందరగా వచ్చేసరికి అది అట్లే ఉంది. వాస్తవానికి తీసేసుకుంటే బెటర్ ఎందుకంటే బైకులు వస్తుంటాయి కదా రోడ్డు ఎంబట్టి కలర్లో పడినకి ఇబ్బంది అయిపోద్ది. తీసేసుకుంటే బెటర్ కలర్లో పడుతుంది, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది జనాలకి. ఇసుక అయితే కస్టమర్కి అయితే వీడియో పెట్టమన్నాడు, వీడియో పెట్టాలి. ఇది బ్యాటరీ కేసు, మనకి లిక్విడ్ ట్యాంక్ ఇదే. తాళం తీయాలి, ఇప్పుడు తాళం తీసి లిక్విడ్ పోసేయాలి. లిక్విడ్ పోసేసినాం అనుకో పని అయిపోద్ది. లిక్విడ్ క్యాప్ అయితే పై క్యాప్ మాత్రమే తీయాలి, బకెట్ మొత్తం తీసుకోవద్దు పోతుంది కాబట్టి. పైకి అయితే కొండి ఉంటుంది, ఆ కొండకి బకెట్ తగిలిచ్చేసి పైప్ వేసుకొని ఇలా పెట్టేసి పీర్చాలి. పీర్చి పైప్ తీసి దాంట్లో వేసినాం అనుకో, ట్యాంకులో వేసామనుకో, ఖాళీ అయిపోయే వరకు కంప్లీట్గా వచ్చేస్తుంది. కొద్దిగా 70% 80% కంప్లీట్ కావాలి. కొద్దిగా బకెట్ అయితే మనం కొద్దిగా ఉంచుకుంటే సరిపోద్ది, లిక్విడ్ అయితే నిండిపోద్ది ట్యాంక్. మినిమం ట్రిప్ ట్రిప్కి వేయాలంటే ట్రిప్ ట్రిప్కు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం లాస్ట్ ట్రిప్లో పోయలేదు, ఆ ముందు ట్రిప్లో పోసాం. 2 పాయింట్లు అయితే ఉంది ప్రజెంట్ మీకు చూపిస్తాను. చాపి పెట్టేసి పని చేసాగానే వస్తుంది. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. 6 పాయింట్లు ఉండాలి మినిమం ఫుల్ అయితే. ఇది కనబడుతూ ఉంది కదా, ఇది మాత్రం 6 పాయింట్లు ఉండాలి. డిఎఫ్ 6 పాయింట్లు ఉండాలి, మనకున్నంత 2 పాయింట్లు. మినిమం 2 పాయింట్లు ఉన్నప్పుడే మనం లిక్విడ్ అయితే కంపల్సరీగా పోసుకోవాలి. అది మనం ముందు ట్రిప్ కాక ఆ ముందు ట్రిప్ పోసుకున్నాం. ఇప్పుడు అక్కడ ఫుల్ అవుతా ఉంది, అక్కడ ఫుల్ అవుతా ఉంటే ఇక్కడ పాయింట్ ఒకటి అయితే పెరిగింది. ఆల్మోస్ట్ మినిమం 3 పాయింట్లు వస్తుంది, 20 లీటర్లు వస్తే మినిమం ట్రిప్ ట్రిప్కి అయితే ఒక 10 నుంచి 12 లీటర్ల వరకు అయితే కంపల్సరీ తాగిద్ది డిస్టెన్స్ని బట్టి. అది ఫుల్ చేస్తే ఇంకొక 2 పాయింట్లు వస్తుంది, ఆల్రెడీ కూడా మనకు అవుతూ ఉంది. 2 మీటర్లు వచ్చేసి ఎయిర్ మీటర్స్. మా వెహికల్ వచ్చేసి 43669 ప్రజెంట్ తిరిగింది అయితే, అది మ్యాటరు. అప్ అండ్ డౌన్ టోల్ గేట్ ఏమో కట్ అవుతాయి అని వచ్చిన తొందర. కాకపోతే ఏంటంటే 8 మార్నింగ్ 8 o'clock దాటినా, ఇప్పుడైతే 9:30 అట్లా వచ్చేసిన, 10 ఇక 9:45 అట్లా వచ్చిన టిఫిన్ చేసినాయి. ఇంకా అప్పటికి టైం అయిపోయింది, ఇంకా వేస్ట్ లేదు కానీ చెప్పేసి టిఫిన్ చేసేసిన. లిక్విడ్ అయితే వస్తా ఉన్నా, అయిపోతూ ఉంది. అయిపోగానే బయలుదేరాలి. ఇక కస్టమర్కి అయితే ఇసుక పెట్టేసిన, ఎలా ఉంది ఏమని అడిగిండు. అడిగితే ఇసుక అయితే వాట్సాప్ చేసేసిన వీడియో తీసి, సూపర్ ఉంది ఇసుక అయితే. ఇందుర్తి 1 ఇసుక ఇది, నంబర్ 1. కట్టుబడి స్లాబ్ అయితే వస్తుంది, బ్రహ్మాండంగా ఉంది ఇసుక అయితే, ఏం ప్రాబ్లం లేదు. ప్రజెంట్ అయితే మనం జనగాం బైపాస్కి వచ్చేసినాం, నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాం. ఎక్కడైతే ఇక వరంగల్ టిఫిన్ చేసి బయలుదేరినామంటే ఇంక ఎక్కడ ఆపలేదు. జనగాం బైపాస్కి అయితే ఎంటర్ అయ్యాము మనం ప్రజెంట్. ఒక 7 బండ్లు వస్తున్నాయి అంతే, ఇక మాతో పాటు లోడ్ అనేవి ఉన్నాయి. 7 బండ్లు అయితే వస్తున్నాయి కంటిన్యూగా. బైపాస్లో వాళ్ళు కూడా టిఫిన్ చేశారు, బయలుదేరేసాం. వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా అయితే. అయితే 11:30 అవుతుంది ప్రజెంట్, 11:30 అవుతుంది. మనం టోల్ గేట్కి వెళ్ళేపాటు బోనగిరి టోల్ గేట్ కార్లో వెళ్ళేవరకు 12 అయితే కంపల్సరీ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోవాల్సిందే. ఇక మనం ఎక్కడ ప్రజెంట్ అయితే మనం బోనగిరి బైపాస్లో ఉన్నాము. అదే
రాగిర్ ఎంట్రన్స్ ఇప్పుడు బైపాస్ స్టార్ట్ అయ్యింది మనకి ఇక్కడ. ఇది ఈ రాగిర్ ఫ్లైఓవర్ ఇక్కడ అది రూట్ రోడ్ రైట్కి ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇంకా బైపాస్. ఇక్కడ నుంచి బైపాస్ స్టార్ట్ అయిందంటే బోనగిరి బైపాస్ ఇక్కడ నుంచి ఇంకా మనం భువనగిరి దాటే వరకు ఎల్లమ్మ గుడి వరకు కూడా కంప్లీట్గా బైపాస్ అనే అంటారు. బండ్లు అయితే వస్తూనే ఉన్నాయి, వెనకాల ఒక నాలుగు ఉన్నాయి, ముందు ఒకటి రెండు అయినాయి బళ్ళు. కంటిన్యూగా అయితే బళ్ళు అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకైతే భువనగిరి బైపాస్లో ఈ మిట్ట ఎక్కడానికి హోటల్ వివేరా దాటిన తర్వాత ఒక అప్పు వస్తుంది. ఈ అప్పు ఎప్పుడు చూడు ట్రై చేసినా కానీ ఎక్కేయాలంటే అవ్వట్లేదు. టాప్లో వస్తుంది ఏమంటే అస్సలు రావట్లేదు. చూపిస్తాను చూడండి గేర్ లివరు తా డౌన్ గేర్లో ఉంది కంపల్సరీ. నువ్వు ఎంత అన్నా ట్రై చేయి కానీ టాప్లో అయితే ఎక్కట్లేదు. ఇది చాలాసార్లు ట్రై చేశాను నేను, లోడ్ తక్కువ ఉన్నప్పుడు కానీ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఎంత ట్రై చేసినా కానీ టాప్లో అయితే ఈ మిట్ ఎక్కట్లేదు. ప్రజెంట్ అయితే టోల్గేట్ దగ్గరికి వచ్చేసినాం. భువనగిరి దాటిన తర్వాత గూడూరు టోల్ ప్లాజా 12 అయితే అయితే ఉంది టైము. నాన్ స్టాప్గా వచ్చేస్తున్నాం మనం అయితే. టోల్కి ఇంత ట్రాఫిక్ అయితే లేదబ్బా ఈరోజు అయితే, ఇంత కూడా ట్రాఫిక్ ఏమనిపించట్లేదు. మనం హుజూరాబాద్ నుంచి మొదలు పెడితే ఇంతవరకు అయితే ట్రాఫిక్ అయితే ఎక్కడా లేదు. టోల్గేట్ అయితే పాస్ అయిపోయినాం. టోల్గేట్ అయితే పాస్ అయ్యాం. ఎవరన్నా ఇగో ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే బాగా అమ్ముతాడు, ఫ్రెష్గా ఉంటాయి. జామకాయలు కానీ మొక్కజొన్నలు కానీ ఏ సీజన్లో ఆ సీజన్ ఆ పళ్ళు కంపల్సరీగా అమ్ముతుంటారు రోడ్డు బట్టి టోల్గేట్ కాడ. ఇప్పుడు ప్రజెంట్ అయితే జామకాయలు మొక్కజొన్న బుట్టలు ఇవి మాత్రమే ఉన్నాయి. మళ్ళీ సీజన్లో ఇక 4 రోజులు అయితే సీతాఫలం వస్తాయి. సీతాఫలం తర్వాత బత్తాయిలు ఇట్లా ఇట్లా కంటిన్యూగా ప్రతి ఒక్క పళ్ళు అయితే రోడ్డెంబడి అయితే కంపల్సరీ అమ్ముతూ ఉంటుంది. కొండవాడ మెట్టుకు అయితే వచ్చే ఆగినాం మనం. 12:40 అయితే వచ్చినాం. 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చాం తీరానికి. కొరస మీద కొద్దిగా ముందుకు కొరస పక్కకే ఉంటుంది శాలిమార్ న్యూ శాలిమార్ బావర్చి. ప్రజెంట్ అయితే మనం వెల్కమ్ టు హైదరాబాద్ అని కమాండ్ చూడండి. గట్కేసార్ దాటిన తర్వాత అన్నోజ్ కూడా దాటిన తర్వాత సింగపూర్ సిటీ టౌన్షిప్ ఫ్లైఓవర్ ఎక్కి దిగినాక అన్నోజ్ కూడా ఇది పోచారం దగ్గర రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే కరెక్ట్గా చెంగిచెర్ల క్రాస్ రోడ్ వరకు అయితే రోడ్డు ఇట్లే ఉంటుంది. మధ్యలో కొద్దిగా నారపల్లి వరకు ఉంటుంది, నీకు చూపిస్తాను వెళ్తూ ఉంటే. ఇదైతే పోచారం రోడ్ అంతా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఉంది. జగుంతలు ఉన్నాయి, బాల ట్యాంకర్ అయినా వెళ్ళట్లేదు. ఇక్కడికి మనం వెళ్ళాల్సిందంటే మల్లాపూర్ వెళ్ళాలి. రోడ్ అంతా గుంతలు గుంతలు. పర్లేదు, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి కొద్దిగా టైం పట్టింది. వర్క్ అయితే అయిపోయేసరికి ట్రాఫిక్ అయితే మనకు ఎక్కడైతే లేదు ప్రజెంట్. ఇది నారపల్లి, నారపల్లి అప్పు ఎక్కుతా ఉన్నాం ప్రజెంటు. కొద్దిగా ఈ అప్పు అయితే అసలు ఈడ కూడా అంతే డౌన్ గేర్లలో వెళ్ళాల్సిందే. ఎంత ట్రై చేసినా స్పీడ్గా అయితే వెళ్ళలేము, టాప్లను అయితే ఎక్కేలేము. ఈ మిట్ట ఎప్పుడు చూసి ట్రాఫిక్ అయితే ఉంటుంది కంపల్సరీ, డౌన్ గేర్ కంపల్సరీ కాబట్టి సిపిఆర్ సార్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ పళ్ళు అమ్ముతుంటారు, రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో పళ్ళు అమ్ముతుంటారు. చెరుకు రసాలు సేమ్ కంటిన్యూగా ఫ్రూట్స్ అయితే ఇక్కడ కూడా సేమ్ అంతే సీజనల్గా అమ్మేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే మనం సిపిఆర్ అయి దాటాము. సిపిఆర్ అయి దాటిన తర్వాత ఇక్కడ కూడా మనకు ఫ్లైఓవర్ 1 కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మనకు పోచారం నుంచి మొదలు పెడితే మేడిపల్లి చెంగిచెల క్రాస్ రోడ్ వరకు అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే భయంకరంగా ఉంది. ట్రాఫిక్ అయితే ఏం లేదబ్బా ఈరోజు. హాయిగా వచ్చే జర్నీ అయితే సాఫ్గా జరిగిందబ్బా నాకైతే. ఇక ఆరామ్గా మంచిగా వెళ్ళి ఇప్పుడు చెర్లపల్లి నుంచి భయ ఇప్పుడు బోడిపల్లి నుంచి వెళ్ళొచ్చు మనము, కాకపోతే చెర్లపల్లి నుంచి రమ్మన్నాడు కస్టమరు. చెర్లపల్లి నుంచి వెళ్ళి పేమెంట్ వేసుకొని అన్లోడ్ చేయాలి. సైడ్ కొత్త సైడ్ మనం అయితే అన్నాడు వెళ్ళలేదు. ఇక్కడ ఎంతో వెహికల్స్ అయితే సైడ్ దాక్కున్నారు, చూద్దాం ఎందుకు ఏంటో అడుగుదాం. మరి ఎవరైనా ఉన్నారా చెకింగ్ ఇట్లా అయిందనేది ఒకసారి అడిగితే కానీ తెలిసింది. వాళ్ళని అడిగితే నిద్రపోతున్నాను అంటున్నాడు. బయలుదేరితే ఇక కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ అయితే మనకు చౌరస్తా వస్తుంది. అక్కడ ఒక చెంగిచెర్ల క్రాస్ రోడ్డు ఇక్కడ ముందు నుంచి. అసలు ఇంతమందికి అయితే ఏమీ లేకుండా వస్తుంటే ఫుల్ డెవలప్మెంట్ అయిపోయింది. ఇక్కడ ముందు వెళ్ళగానే చౌరస్తా వస్తుంది.
అంతా కొద్దిగా వర్క్ అయితే అవుతుంది కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ గానే ఉంది రోడ్ అయితే. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళామనుకో మనకు బోడుప్పల్, బోడుప్పల్ నుంచి ఉప్పల్, ఉప్పల్ రింగ్ రోడ్ అట్లా వెళ్ళిపోద్ది. ఇక్కడ ఆటో వెళ్ళకేయి, మనం రైట్కి వెళ్ళాలి. చూడండి ఇటు రైట్ సైడ్లో ఇక్కడ పెద్ద లిక్కర్ మార్ట్ అవుతుంటుంది చౌరస్తా మీద. ఇక ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా చెర్లపల్లి అని చెప్పేసి కమాన్ ఉంటుంది. ఇక ఇది లిక్కర్ మార్ట్ పెద్దది, తేజ లిక్కర్ మార్ట్ అని. ఇంకొద్ది సేపు అయితే చూడాలి అసలు మామూలుగా ఉండరు జనం. ముందుకెళ్తే మనకు చెంగిచెర్ల, తర్వాత చెర్లపల్లి, ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలన్నట్టు. ముందు ఒకటి పార్క్ వస్తుంది, ఆ పార్క్ తర్వాత ఆర్టీసీ కాలనీ, నెక్స్ట్ వచ్చేసి చెంగిచెర్ల వస్తుంది. చెంగిచెర్ల తర్వాత మనకు చెర్లపల్లి మళ్ళీ. ఫుల్ ట్రాఫిక్ ఈ రోడ్డు అయితే. ఇవి ఇప్పుడైతే అర్థరు వర్క్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్లోనే ఉంది. ఈ రోడ్డు అయితే కంపల్సరిగా కన్స్ట్రక్షన్ వర్క్లోనే ఉంది. చెంగిచెర్ల బస్ స్టాప్ నెక్స్ట్ వచ్చేది స్కూలు, బిఎంఆర్ స్కూల్ అని రైట్ సైడ్ ఉంటుంది, బిఎంఆర్ఎస్. ఇక్కడ నుంచి కూడా లెఫ్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నా కానీ మన మాణిక్ చంద్కు వెళ్ళే రోడ్డు బస్ పక్కన. ఓహో ఈయనకు ఆగట్లేదు, అయ్యో పరిగెత్తుకొని వస్తున్నాడు. ఆడ ఆల్రెడీ బస్సు ఉంది, నేను రైట్కి పోదామంటే నాకు వచ్చి కటింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపో బస్సు, వెళ్ళిపో, మేము నిదానంగా వస్తాం, వెళ్ళిపో. నీకు లంచ్ టైం అవుతుందేమో, తొందర తొందరలో వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపో వెళ్ళిపో. మీది నడుస్తుంది గవర్నమెంట్, మీది మేమేమంటాం, మేము ప్రైవేట్ వాళ్ళం కాబట్టి ఎవరిన ఎవరు మాట్లాడేది ఏం లేదు. మనకు అవన్నీ పట్టింపులు ఉండేవి బ్రో, ఎవరన్నా వచ్చినా సరే సైలెంట్గా మాట్లాడుకుని వెళ్ళిపోవడమే అంతేగాని గొడవలు గిడవలు దిగడం అంటే మనకు పట్టదు. ఆరామ్గా వెళ్ళిపోవడమే అంతే, అర్జెంట్ ఉన్న వల్ల నిడిచిపెట్టేసాము అంతే. మనం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఆల్మోస్ట్ ఇంకా 2 కిలోమీటర్లు అయితే పాయింట్లోకి వెళ్తాం, మనకి అంత అర్జెంట్ ఏముంది. ఇంకా ప్రజెంట్ అయితే సింగచర్ల బస్ స్టాప్ అయితే దాటేసాం మనం. గణేశులు ఎక్కడ చూడు, గణేశులు గణేశులు గణేశులు. ఇంకా ఈ వారం రోజులు అయితే గణేశుల పండుగతోటి ఏ గల్లీ చూసినా గణేశుని ఉత్సవాలే జరుగుతుంటాయి ప్రజెంట్ అయితే. చెంగిచెర్ల, చెంగిచెర్ల ఇక్కడ ముందుకెళ్తే ఈ అప్లో అక్కడ బస్సు టర్న్ అవుతుంది కదా, అక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి భారతీ వే బ్రిడ్జ్ అని పెద్ద కాంట ఉంది. స్టార్టింగ్లో చెంగిచెర్లలో ఉన్న కాంట అంటే ఇదే. ఇక్కడ ఏరియాలో మేడిపల్లి క్రాస్ రోడ్లో ఉండేది, ప్లస్ ఇగో ఇక్కడ కనబడే కాంట ఉంది కదా భారతీ వే బ్రిడ్జ్ అని పెద్ద కాంట ఇది. ఇది చెంగిచెర్ల గ్యాస్ గోడౌను, పెట్రోల్ ట్యాంకర్స్ అన్నీ కంప్లీట్గా ఇక్కడ ఉంటాయి చెంగిచెర్ల. మనం ఇవన్నీ చెర్లపల్లి గోడౌన్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు, హెచ్పిసిఎల్. చెర్లపల్లి గ్యాస్ గోడౌన్ నుంచి స్ట్రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత ఏమైతే ఒక మిల్క్ డైరీది డబ్బా వస్తుంది, పెద్దగా మిల్క్ డైరీది మనం పాల డబ్బా ఎట్లా ఉంటుందో ఆ టైప్ వస్తుంది. పాలది డబ్బా విజయాదే ఏదో ఉంది సమ్. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ మాణిక్ చంద్ కాటా కాడికి వెళ్తుంది, మాణిక్ చంద్ కాటా కాడికి వెళ్ళిపోద్ది. కాకపోతే ఒక 4 టర్నింగ్లే ఇట్లా ఎస్ఆకారంలో తిరగాలి. రోడ్ అయితే పర్లేదు, పెద్దగానే ఉంటుంది, ఆ 2 మైళ్ళు అయితే పాస్ అవుతుంది సుమారుగా. అక్కడి నుంచి వెళ్తే మనకు మాణిక్ చంద్ పేమెంట్ కాడికి వెళ్ళిపోతుంది. మాణిక్ చంద్ కానీ అక్కడ ఇంకొక అనుమతి ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ వెళ్తే బోడిపల్లి వెళ్ళే రోడ్డు, మళ్ళీ నాచారం వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి రైట్ తీసుకుని ఎన్ఎఫ్సి నగర్. మనం అక్కడ పాల డబ్బా కాంచి స్ట్రైట్గా వెళ్తే ఎన్ఎఫ్సి నగర్కి వెళ్తుంది, కరెక్ట్గా ఎన్ఎఫ్సి నగర్ బ్రిడ్జ్ కాడికి వెళ్తుంది. అదంతా ఇండస్ట్రియల్ ఏరియానే, మీకు ఐడియా ఉండొచ్చు. అక్కడ నుంచి మనం ఈసెల్కి వెళ్ళాలనుకున్న రైట్కి వెళ్ళచ్చు, ఇంకా మళ్ళీ అప్సి కూడా అట్లా హెచ్ఎంటి ఇవన్నీ ఏరియాలు కూడా వెళ్ళిపోవచ్చు. మనం ప్రజెంట్ అయితే మనం మల్లాపూర్ ఏరియాలో అన్లోడింగ్ అయితే అవుతూ ఉంది. అయితే స్టార్ట్ అయిపోయింది, పాయింట్లోకి అయితే బండి పోదు, ట్రాక్టర్ తెప్పించి క్రాసింగ్ కొట్టిస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ పెట్టారు ఇన్ని ట్రాక్టర్లు అయితే ఏమో చూడాలి. మరి పెద్ద బండి 12 టైర్ కొడుకు కష్టం అది, అందుకనే పక్కన పెట్టేసి గల్లీలో పెట్టేసినాం. మల్లాపూర్ వచ్చినాం మనం ప్రజెంట్ అయితే, మల్లాపూర్లో అన్లోడింగ్. ఎల్లున్నా ఇసుక చూసుకోనా అన్న, వెంకటేశనా ఇసుక చూడు ఎట్లుందో, నెంబర్ 1 ఉంటుంది ఇసుకకి ఏం ప్రాబ్లం ఉండదు. అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినాం, బండి పోదు కాబట్టి మా ఇంట్లో కంపల్సరీగా క్రాసింగ్ పెట్టాలి చెందే. మనకు కూడా తెలియదు కొత్త సైడ్ ఇది, 12 టైర్ పోనీకే కష్టం.
అసలుంటది ఇక 16 టైర్ ఎడబోద్ది పోదు కదా అందుకని ఇక డాక్టర్ పెట్టి క్రాసింగ్ కొడుతున్నాం ఇండక్టర్లు అయితే చూడాలి ఐదో డాక్టర్ ఇది 15 డాక్టర్లు అవుతుందా ఎక్కువ అవుతుందా నాలుగు పోతలేదు మూడే పోతుంది మూడు టన్లు పోతుంది సుమారు ఫీటే ఉంది మూడు టన్లు 15 డాక్టర్లు అయితే దగ్గర దగ్గర అది ఏం డాక్టర్లు అయితే దమ్ దమ్ ఏలే కానీ టైం అంతా వేస్ట్ అవుతుంది అంతే మా ఆలోచన ఏముంది కానీ వాళ్ళు కూడా నర్వస్ అయినట్టు అయిపోతుంది అట్లా అది ఏం డాక్టర్లు అయ్యేపరికి ఆల్రెడీ గంటన్నర టైం అయిపోయింది